మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో వైసీపీ మద్దతుతో కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు, స్థానిక శాసనసభ్యులు సంబంగి వెంకటచిన అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మరిసర్ల రామారావు తరపున ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్యే సంబంగి వెంకట చినప్పలనాయుడు ఇంద్రమ్మ కాలనీలో మీటింగ్ కు హాజరై ప్రసంగిస్తూ బొబ్బిలిని అభివృద్ది పదంలో నడపాలంటే అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి వైసీపీ బలపరిచిన అభ్యర్థి 21వ వార్డు మరిసర్ల రామారావు నాయుడును గెలిపించాలని కోరారు. మరిసర్ల రామారావు నాయుడు పార్టీ ప్రారంభం నుండి వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కార్యకర్తలు, రామారావు నాయుడు అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో భారీ మెజార్టీ గెలుస్తారని మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అయితే శృంగవరపుకోట నియోజకవర్గంలో మాకు మున్సిపాలిటీలు లేవు, మొత్తం అన్ని పంచాయతీలే. ఆ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక్క జగన్ గారు మాట చెప్తే చాలు, ఏ భూమిలోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా కూడా జనాలు తండోపు తండాలుగా వచ్చి శృంగవరపుకోటలో ఉన్న 124 పంచాయతీల్లో 100 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా కాలం నుంచి ఆయన బాగా సన్నిహితుడు. అటు రాజశేఖర రెడ్డి గారికి, అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న చాలామంది ఐఏఎస్ అధికారులు వీరందరికీ కూడా నేను బాగా దగ్గర వ్యక్తి. అందుకే మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు అందరూ